अंटे आ सीता मी वदिना समानं अंटुनावा रेवति? इंट्लो इद्दरिकी समान हक्कुलु उन्नायि अंटुनावा? इंका नयं इंटि पेत्तनं बीरुवा ताळालु సీత చేతిలో పెట్టమనలేదు. మనం ఊరుకుంటే రేవత ఆపనే చేయమంటుంది. ఆఫీసును కూడా సీతకు అప్పజెప్పమంటుందేమో. పాపం సీత అవన్నీ అడగలేదు కదా బావా. అయినా సీత ఏం తప్పు చేసిందని తన పస్తులు ఉండాలి. ఒక ఆడపిల్లని ఆకలితో ఉంచడం న్యాయమా? న్యాయ అన్యాయాల గురించి నువ్వు మాట్లాడకన్నయ్యా. సీత గురించి మాట్లాడి నువ్వు తప్పు చేయకు. సీత గురించి ఎవరు ఏం మాట్లాడినా తప్పే అవుతుందా వదినా? నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తప్పే అవుతుంది. నాకు ఫేవర్ గా ఉంటేనే ఎవరికైనా ఇంట్లో ఫుడ్ దొరుకుతుంది. అందరి తిండి నువ్వే తిని అరక్క చావ్వే దరిద్రం వదులుతుంది. ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నారా? సీత గురించి నువ్వేం ఫీల్ అవ్వకురా. తన తప్పేంటో తను తెలుసుకోవాలి. ఈ ఇంట్లో తన స్థానం ఏంటో కూడా తెలుసుకోవాలి. నేను ఏం చేసినా మంచి చేస్తానని నీకు తెలుసు కదా? ఆ తెలుసుపిన్ని. అయితే సీత గురించి టెన్షన్ అవ్వడం ఆపి రిలాక్స్ గా ఉండు. అంత సెట్ అయిపోతుంది. ఎవరు మీరు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? చూస్తుంటే డొనేషన్ కోసం వచ్చిన మహిళా మండల్ వాళ్ళలాగా ఉన్నారు. అది కాదమ్మా, సీత కోసం వచ్చాం. ఇక్కడ సీత అంటే ఎవరు? ఎందుకండి, మీలో సీత లేరా? ఎందుకని అడుగుతున్నా, ఎందుకు వచ్చారు మీరు? సీతతో మా బ్లౌజులు శారీస్ కుట్టించుకోవాలని వచ్చాం. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? సీత రమ్మని చెప్పిందా? మీరు రాంగ్ అడ్రస్ కొచ్చారు. ఈ ఇల్లు టైలరింగ్ షాప్ కాదు. వెళ్ళండి. మీ ఇంటి బయట బోర్డ్ చూసే వచ్చాం. ఇంటి బయట బోర్డా? ఏం బోర్డు? మీ ఇంటి గేటుకు రామాపురం సీత లేడీస్ టైలర్ అండ్ బోర్డు పెట్టుంది, అది చూసే వచ్చాం. మా ఇంటి గేటుకి అలాంటి బోర్డు తగిలించుందా? ఎవరు పెట్టారు? ఇంకెవరు? ఆ పిచ్చితే తగిలించుంటుంది. నేను ఉదయం చూశాను, గేటుకు ఏ బోర్డు తగిలించలేదు. బోర్డు చూడకుండా మే లోపలికి ఎలా వస్తామమ్మా? గేటుకు బోర్డు ఉంది. మీ వాచ్మెన్ ఇదే రామాపురం సీత ఇల్లని చెప్పారు, అందుకే మా బట్టలు ఇద్దామని వచ్చాం. ప్రీతి, ఉషా, మీరు బయటికి వెళ్ళి గేటుకు ఆ బోర్డు ఉందో లేదో చూసిరండి. సీతమ్మ గారు మళ్ళీ టైలరింగ్ మొదలెట్టారు. పొద్దున్నే నాలుగు బేరాలు కూడా వచ్చాయి. కొత్త బట్టలతో సీతమ్మ మిషను కళకళలాడిపోవాలి. గల్లా పెట్టి గలగల్లాడాలి. ఏంటి సాంబా ఇది? టైలరింగ్ బోర్డు అమ్మా. తెలుసు, దాన్ని ఇక్కడ ఎవరు తగిలిచ్చారు? సీతమ్మ గారు. సీత బోర్డు తగిలిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నానమ్మా. చూస్తున్నావా? లేక బోర్డు తగిలించడంలో సీతకు సహాయం కూడా చేశావా? అంటే కొద్దిగా చేశానమ్మా. సీతమ్మ గారు ఒక్కరే గేటుకి బోర్డు కట్టలేకపోతుంటే నేను కొద్దిగా సాయం చేశాను అంతే. తప్పు చేశావు సాంబా. ఉండు, నీ సంగతి మా పిన్నితో చెప్తా. అంటే పెద్దమ్మ గారికి తెలియకుండా సీతమ్మ గారు ఈ బోర్డు పెట్టారమ్మా? నీకిప్పుడు బల్బు వెలిగిందా? ఈరోజు నీ ఫిలమెంట్ మాడిపోతుంది చూడు. సీతమ్మా,
ఎంత పని చేసావా అమ్మా నా ఫిలమెంటే పోతుందో జాబే పోతుందో ఎరకపోయి ఇరుక్కుపోయాను సీతమ్మను నన్ను ఆ రాంబాబే కాపాడాలి నిజమే పిన్ని ఈ బోర్డు మన గేటికి తగిలించింది పెద్దమ్మా మేము ముందే చెప్పాం కదా ఆ బోర్డు చూసే వచ్చాం మేము మాతో పాటు ఇంకా చాలా మంది వస్తామని చెప్పారు ఈ పనికి మాలిన బోర్డుని బయట గేటికి తగిలించింది ఎవరు నేనే సీతే ఈ బోర్డు తగిలించింది పిన్ని వాచ్మెన్ సాంబా కూడా సీతే తగిలించిందని చెప్పాడు పెద్దమ్మ నమస్తే నమస్తే నేనే రామపురం సీత లేడీస్ టిల్లర్ని బోర్డు మీద రాసింది నిజమేనా అండి 50% డిస్కౌంట్ ఇస్తారా సగం ధరకే కొడతారా మాట తప్పరుగా ఏంటి సీత ఇది బిజినెస్ అత్తయ్యా వ్యాపారం జరుగుతోంది ఇక్కడ కాసేపు మీరు కామ్గా ఉండండి ఏంటి అంటున్నారు నేను మాట తప్పను బోర్డు మీద రాసినట్టు సగం ధరకే బట్టలు కుడతాను బయట చీరకు పాలు కుట్టాలంటే 200 తీసుకుంటారు నేను 100 తీసుకుంటాను బౌజుకు బయట 800 అయితే నేను 400 సుడిదార్కి 1000 అయితే మనం 500 ఏదైనా సరే బయట మీద మనం సగం రేటుకే కుట్టిస్తాం బాగా కొడతారా బ్రహ్మాండంగా కొడతాను సగం రేటుకే కుడతానని చెప్పి మళ్ళీ బట్టలు మిగిల్చుకోరు కదా అలాంటి కక్కుర్తి పనులు ఈ సీత ఎప్పటికీ చేయదు టైంకి కుట్టిచ్చేస్తావు కదమ్మా మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి చెప్పిన టైం కంటే ముందే కుట్టి డోర్ డెలివరీ చేస్తాను మాకు నచ్చినట్టే కుట్టాలి మీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వండి లేదంటే వద్దు మీ డబ్బులు మీకు వాపస్ చేస్తాను మీ కాన్ఫిడెన్స్ చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత మంచి టైలర్ అని నేను నిజంగా మంచి టైలర్ని మా ఊర్లో నేను చాలా ఫేమస్ మీ బట్టలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళండి మీరు వెళ్ళండి ఇప్పుడు చెప్పండి ఏంటి మీ బాధ ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకుంటున్నావా నీ ఇష్టానికి బయట బోటు తగిలించి ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానిస్తావా అసలు ఎవరిని అడిగి పనిచేసావు అసలు ఇది ఇల్లేనా లేక టైలరింగ్ షాప్ అనుకుంటున్నావా విఐపీలు వివిఐపీలు వచ్చే ఈ ఇంటికి బ్లౌజులు శారీసులు కుట్టించుకునే వాళ్ళని తీసుకొస్తావా అయ్యాయా ఇంకా డైలాగులు ఉన్నాయా
అసలు ఏం చేస్తున్నావు నువ్వు? కష్టపడి పని చేయబోతున్నాను. ఏ పని చేయకుండా తేరిగా కూర్చొని తింటున్నాను అంటున్నారు కదా, అందుకే ఈ రోజు నుంచి నా తిండికి సరిపడా డబ్బు నేనే సంపాదించుకుంటాను. నేను ఇక్కడ ఉన్నందుకు కూడా డబ్బులు ఇస్తాను. నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. ఏంటి, బట్టలు కుట్టి సంపాదిస్తావా? నాకు తెలిసిన పని నేను చేస్తాను. అంటే రోజు ఇలాగే ఇంటికి అలగా జనాన్ని తీసుకొస్తావా? వాళ్ళు అలగా జనాలు కాదు, నా కస్టమర్స్. ఎవరు పడితే వాళ్ళు ఇంటికి వస్తే ఈ ఇంటి పరువేం కావాలి? పరువు పోవడానికి నేనేం దొంగతనం చేయడం లేదుగా, పనేగా చేస్తున్నాను. నువ్వు చేసే పని నాకు నచ్చట్లేదు, చాలా చీప్ గా ఉంది. నా చెట్టి మరదళ్ళారా, కష్టపడడానికి నా మోషే ఉండకూడదు. అంటే అదేదో ఇంగ్లీష్ లో అంటారే, ఏంటి మామా అది? దిగ్నిటీ ఆఫ్ అదేదో ఉంటుంది. నేను చెప్తాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అదే. సోమరిగా బతకడానికి సిగ్గుపడాలే గాని కష్టపడడానికి సిగ్గుపడ్డం ఎందుకు? రామ్, నువ్వేం మాట్లాడవేంటి? సీత తేరగా తింటుందని మీరు తిడుతున్నప్పుడు రామ్ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు సీత కష్టపడి సంపాదిస్తానా అంటుంటే రామ్ ఎందుకు మాట్లాడాలి? బాగా చెప్పావు పిన్ని, థాంక్స్. రాజమక్క చెప్పండి. అమ్మా, ఇదిగో 500. ఈరోజు నాకు బిర్యానీ చేసి పెట్టు. సరేనమ్మా. ఈ 500 కూడా తీసుకో. నేను ఒక్కదాన్నే బిర్యానీ తింటే పాపం మిగతా వాళ్ళు పీల్ అవుతారు. నా పేరు చెప్పి ఇంట్లో అందరికి బిర్యానీ పెట్టు. అందరూ కడుపు నిండా తినాలి. ఎవ్వరు నాలాగా ప్లేట్ ముందు నుంచి లేచి వెళ్ళకూడదు. వాచ్మెన్ అన్నా. అమ్మా, ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో బిర్యానీ అన్నా. మనమే అన్నదాత, నువ్వు కూడా వచ్చి తిను. అలాగేనమ్మా. అదిగో ఆ బోర్డు తీసుకెళ్ళి మళ్ళీ గేటుకి తగిలించు. పర్వాలేదన్నా, ఎవరు ఏమీ అనరు. వెళ్ళు. మీ ఆవిడ జాకెట్లు కుట్టాలి అన్నావుగా, నీకైతే 70% డిస్కౌంట్. ఈ రోజు నుంచి నా సంపాదన నాది కాబట్టి నేను ఇంట్లో ధైర్యంగా ఉండొచ్చు. ఇక నా పని నేను చేసుకుంటాను. నిన్ను అదలా రెచ్చిపోతుంటే మీరెవరు మాట్లాడరేంటి? మీకెవరికి నోర్లు లేవా? మీకేమైందిరా? ఎందుకు సైలెంట్ గా ఉన్నావు?
నిన్న మీరు మాట్లాడినప్పుడు రామ్ సైలెంట్ గా ఉన్నాడు, ఇప్పుడు సీత మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉన్నాడు. కారణం అక్కర్లేదు కదా. ముందు నువ్వు సైలెంట్ గా ఉండు. నేను ఉంటాను కానీ సీత ఉండదు. మీరు తనని రెచ్చగొడితే సీత రియాక్షన్ ఇలాగే ఉంటుంది, టిట్ ఫర్ టాట్ ఇస్తుంది. టిట్ ఫర్ టాట్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ. నాది సేమ్ ఫీలింగ్, కాని పైకి ధైర్యంగా అనలేను. ఆవేశపడక మహా, సీత విషయం ఏదో ఒకటి చేద్దాం. ఎలాగైనా దానితో ఆ బట్టలు కుట్టే వ్యాపారం ఎత్తించేద్దాం మహా. దాన్ని వ్యాపారం అనకండి, నాకు చిరాకు వేస్తోంది. ఓకే పిన్ని, నాకు ఆఫీస్కి టైం అయింది, వెళ్ళొస్తాను. రామ్ సైలెంట్గా తప్పించుకున్నాడు అదేనా? కానీ ఆ సీత తప్పించుకోకూడదా, తప్పించుకోకూడదా. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. ఇవ్వు చెప్తాను. కంగ్రాట్ సీత, మీ ధైర్యానికి తెగింపుకి హ్యాట్స్ ఆఫ్. ఈ ఇంట్లో మేం చేయలేని పని నువ్వు చేసి చూపిస్తున్నావు. అవునమ్మా, మహాలక్ష్మి బ్యాచ్ కి చుక్కలు చుక్కలు చూపించావు. ఇందాక నీ పెర్ఫార్మెన్స్ చూసి నాకైతే విజులు వేసి డాన్స్ చేయాలనిపించింది, కానీ మహాకి భయపడి ఆగిపోయాను. నువ్వు ఇలాగే ఉండాలి సీత, అప్పుడే నువ్వు ఇంట్లో ఉండగలుగుతావు. మహాను తట్టుకుని నిలబడాలంటే ఆ మాత్రం ధైర్యం ఉండాలమ్మా. ఇది ధైర్యమో తెగింపో కాదు బాబాయ్, నన్ను నేను నిరూపించుకోవాలి, నా కాపురాన్ని కాపాడుకోవాలి, నా ఆత్మాభిమానం నిలబెట్టుకోవాలి. దానికి ఇంతకంటే వేరే మార్గం నాకు కనిపించలేదు. నువ్వేం తప్పు చేయట్లేదు సీత, కష్టపడి పనిచేయడం తప్పు కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా గొప్పది. నువ్వు కరెక్ట్ రూట్లోనే ఉన్నావు. అందుకే ఈ దారి ఎంచుకున్నాను పిన్ని. ఎవరు ఏమన్నా సరే నా దారి మార్చుకోను. మార్చుకోవద్దమ్మా, నువ్వు తగ్గితే వాళ్ళు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. ఇలాగే తల ఎత్తుకునుండు, ఏదో ఒక రోజు వాళ్లే నీ ముందు తల దించుతారు. నా ముందు వాళ్ళు తగ్గాలని నేను అనుకోవట్లేదు బాబాయ్. నన్ను తక్కువగా చూడకుండా ఉంటే చాలు, అవమానించకుండా ఉంటే చాలు. నీలా నిజాయితీగా కష్టపడేవారిని ఎవరూ అవమానించరు సీత. అందరూ నిన్ను పిచ్చిదాన్ని చేశారని, పిరికిదానిగా నువ్వు పారిపోతావేమో అని చాలా భయపడ్డాను. నీలదొక్కున్నావు. అవునమ్మా, నువ్వు నిన్న ఇంట్లో కనిపించకపోయేసరికి నేను కూడా అదే అనుకున్నాను. మీ ఊరు వెళ్ళిపోయావేమోనని కంగారు పడ్డాను. అమ్మవారిలా దర్శనమిచ్చి అందర్నీ హడల్ హడల్ కొట్టేశావు. నేను ధైర్యంగా ఉన్నాను అంటే అందుకు కారణం మీరిద్దరే బాబాయ్. మొన్న మీరు పిన్ని చెప్పిన మాటలే నాకు ధైర్యాన్నిచ్చాయి. మహాలక్ష్మి అత్తయ్యతో పోరాడమని చెప్పారు. ఆ రాత్రే నిర్ణయించుకున్నాను రాముడు ఉన్న చోటే సీత ఉండాలి అని. రామాయణంలో సీత కోసం రాముడు యుద్ధం చేస్తే నా కథలో నా రాముడి కోసం నేనే యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాను. కరెక్ట్ సీత, నువ్వు యుద్ధమే చేయాలి. ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి. ఇలాగే మేము నిన్ను సపోర్ట్ చేస్తూ ఉంటాం. అందరి ముందు కాకపోయినా ఎవరో లేనప్పుడు ఇలా నీ వెనుకుంటాం. చాలు బాబాయ్, ఏ మాత్రం ఓదార్పు ఉంటే నేను పోరాడగలను, గెలవగలను. రామ్ నీతో ఏమైనా మాట్లాడా సీత? ఆయన కంటే నా పరిస్థితే బెటర్ పిన్ని. పాపం ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. నాకు మహాలక్ష్మి అత్తయ్యకు మధ్య నలిగిపోతున్నారేమో అనిపించింది. వాడికి ఆ పరిస్థితి కొన్నాళ్లే ఉంటుందమ్మా, నువ్వేం బాధపడకు.
ఏదో ఒక రోజు రామ్ పూర్తిగా నీ వైపు వస్తాడు. నీ రాముని నువ్వు గెలుచుకుంటావు. మాటలతో నీ టైం వేస్ట్ చేసి నీ పని పాడు చేస్తున్నామేమో. పని చేసుకో సీత. ఆల్ ది బెస్ట్. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం కాదు పిన్ని, మీరు కూడా నా దగ్గరే మీ బట్టలు కుట్టించుకోవాలి. తప్పకుండా సీత, ఇక నుంచి నా హోమ్ టైలరింగ్ నువ్వే. థ్యాంక్ యూ పిన్ని, కానీ మీకైతే డిస్కౌంట్ లేదు, మొత్తం రేటు ఇవ్వాల్సిందే. మీరు డబ్బులున్న వాళ్ళు కదా. అలాగే సీత, నువ్వు ఇలాగే రెచ్చిపో. మొత్తం పేమెంట్ కాదు, డబుల్ పేమెంట్ ఇస్తాను. మీరు బాబాయ్? అంటే నువ్వు లేడీస్ టైలర్ కదమ్మా, నా ఫ్యాంటు షర్టు కుట్టగలవా? డబ్బులు ఇస్తే ఏమైనా కుడతాను. అయితే నాకు టైలర్ కూడా నువ్వేనమ్మా. నీకు తెలివితేటలు చాలానే ఉన్నాయి సీత. ఇంట్లోనే ఉండి నీ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటున్నావు. కీప్ ఇట్ అప్. బెస్ట్ ఆఫ్ లక్ సీతమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. ఇంట్లోనే ఉండి బట్టలు కుట్టడమే కాదు, బయటికి వెళ్ళి నా టైలరింగ్కి ఇంకా పబ్లిసిటీ చేసుకోవాలి.